ఏయ్, ఎందుకు నేనంటే నీకు అంత మంట? నేను నీకేం పాపం చేశాను? ఇంకా నీకు నా నుండి ఏం కావాలి? నా ప్రాజెక్ట్స్ లాక్కున్నావు, నాకు ఉద్యోగం లేకుండా చేసావు, ఇప్పుడు నా కంపెనీ నాకు కాకుండా చేసావు, ఇప్పుడు ఇంకా నా దగ్గర ఏముందని? ఇంకా ఏం కావాలి నీకు? నేను కష్టపడి సంపాదించిన నా కంపెనీ పేరు చెడగొట్టావు, నా స్టాక్ మార్కెట్ని క్రాష్ చేశావు, నీ వల్ల నాకెంత నష్టమో తెలుసా? ఏయ్, నేనేం చేసినా నిజాయితీగా చేయాలి, ఒక తప్పు జరగకుండా ఆపాలనే కదా. అయినా ఎన్నిసార్లు నీకు చెప్పాలని ట్రై చేశాను, నా మాట విన్నావా నువ్వు? నీ మాట నేనెందుకురా వినాలి? దేవుడా, హే, నీకేమైనా పిచ్చా? ఎందుకు నీకంత తలపొగరు? ఇంతవరకు సొంతగా నువ్వు కష్టపడి పైకొచ్చావన్న గౌరవం ఉండేది. ఎప్పుడైతే నన్ను కొట్టించడానికి నువ్వు మనుషులను పంపావో, నీ మీద నా కాస్త మర్యాద పోయింది. ఏంటి, నిన్ను కొట్టించడానికి మనుషుల్ని పంపానా? చూడు, రౌడీలని పంపించేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. అబ్బచ్చా, మరెందుకు ఆ ప్రకాష్ గారు మనుషుల్ని తీసుకొని నా మీదకి వచ్చాడు? అది నీకు వాడికి మధ్య గొడవ. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. ఏం చెప్పేది, నమ్మొచ్చా? నౌ విల్ యు ప్లీజ్ లీవ్ మై ఆఫీస్? చూడు తల్లి, ఇకపై నా దారికి అడ్డు రాకండి. నా పనేదో నేను చేసుకుంటా, మీ పనేదో మీరు చూసుకోండి. రే, నాకు నువ్వు సమానమైన ఆపోనెంట్ అని నీ మనసులో అనుకుంటున్నావు చూడు, ఆ విషయాన్ని నేను అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎంతో మందిని ఎదుర్కొని కష్టాల్ని ఈజీగా దాటుకొచ్చి ఎదిగిన దాన్ని రా. అలాంటి నేను ఈరోజు నీలాంటి వాడి దగ్గర మాట పడాల్సి వస్తుంది చూడు. నీ మొహం కూడా నాకు చూడాలని లేదు, గెట్ అవుట్. మీ ఇలాంటి వాళ్ళు నీ జన్మకి మార్చలేవు. ఆ స్టేటస్ని పట్టుకుని ఏడవండి. ఎనగటికి మీలాంటి వాడు ఒకడు సైట్ ఖాళీగా ఉందని ఆడి సమ్మతి ఆడేట్టుకున్నాడంట. స్టేటస్ అంటే స్టేటస్, బొంగుల స్టేటస్. ఏమండి, మీ గ్రౌండ్ ఫ్లోర్ కనిపించట్లేదండి. వాట్? వాటా కొత్తిమీర కట్ట, వెళ్ళి చూడండి. ఓ మై గాడ్, మై కార్! ఓ మై గాడ్, నా బండి. ఏంటి, నా బండి నాకు గొప్ప? అయ్యో, నీకు దుప్పడితే నేనేం చేయను. కరెంటు పోతే కొవ్వొత్తు లేక మనోళ్ళు ఏడుస్తుంటే ఈవిడ కొంపలో ఎన్ని లైట్లు. వెరీ బ్యాడ్. ఒక్క గంటలో సిగ్నల్ ఏదండి? నీ ఫోన్ కోసం నెల రోజులు కష్టపడ్డాసింది. ఏమండి మేడం, నేను ఒక కాల్ చేసుకోవచ్చా? ల్యాండ్లైన్ లో ఫోన్. అమ్మా, ఆ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నావా? అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకో. జాగ్రత్త, ఇదే మర్చిపోయారా? ఇది మర్చిపోయానే. జాగ్రత్త అమ్మా. హలో రఘు, ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఫుల్ గా నీళ్లు వచ్చేసింది. నేను ఒక పెద్ద బిల్డింగ్ లో సేఫ్ గానే ఉన్నాను. సరే సరే, అక్కడే ఉండు, బయటికి రావద్దు. బయట పరిస్థితి అస్సలు బాగాలేదు. రేపు పొద్దున అంతా క్లియర్ అవగానే నేను వస్తాను, మీరు సేఫ్ గా ఉండండి. ఓకేనా? అందరికన్నా ముందు వాడే మేడం మీదకి వెళ్ళిపోయి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.